సంక్షేమం కోసం పెద్ద ఎత్తున అప్పుడు నిధులు ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో ఆధునిక కూడా దాదాపు 35 కోట్ల పైన రావడం జరిగింది. అప్పట్లో సాయి ప్రసాద్ గారు శాసనసభ్యుడిగా ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఉండింది. తెలుగుదేశం ప్రభుత్వంలో ఇన్ఛార్జీల హవా నడిచింది. ఆ ఇన్ఛార్జీల హవా జరిగినప్పుడు అప్పట్లో ఉండే అధికారులు కలెక్టర్ అంతా వచ్చి ఆలయంలో మైనార్టీల కోసం ఆ రోజు ఐటీఐ కాలేజీ విత్ హాస్టల్కి 8 కోట్ల 40 లక్షలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఆ రోజు ఆ స్థలము వాళ్ళంతా చేయడం జరిగింది. అలాగే గర్ల్స్ హాస్టల్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే బాయ్స్ హాస్టల్ ఇవ్వడం జరిగింది. చాలామందికి సైకిళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే గవర్నమెంట్ ఉర్దూ రెసిడెన్షియల్ స్కూల్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ ఆలయంలో సద్భవన్ అంటే సాదిఖానా అంటారు, ఆ సాదిఖానా కూడా 2 కోట్ల 20 లక్షలు కూడా ఆ రోజులో గుట్టా రేణుగారు ఎంపీగా ఉన్నప్పుడు వచ్చి తెలుగుదేశం ప్రభుత్వం పెద్ద ఆర్భాటంగా దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే మైనార్టీలకు కేవలం ప్రేమ చూపిస్తున్నారు తప్ప వాళ్ళకి మాత్రం అభివృద్ధి కార్యక్రమంలో ఎదురుగా ఉండి చేపించేదానికి వీళ్ళు ఎవరూ ప్రోత్సహించలేదు. అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం ఉంది కనుక దీన్ని కేవలం నామకవాస అక్కడ శాంక్షన్ చేసి ఈరోజు అది ఏదో ప్రాబ్లంగా నిలబడిపోయినాయి. ప్రస్తుతం శాసనసభ్యులు ఉన్నారు, వాళ్ళే ప్రభుత్వం ఉంది. మీరు ఒకసారి మైనార్టీ జిల్లాలో ఉండే మైనార్టీ కార్పొరేషన్ వాళ్ళని పిలిపించుకొని ఈ పైన నిధులు ఏవైతే వచ్చినావో ఎంతవరకు ప్రోగ్రెస్ జరిగింది, ఎంతవరకు చేయాలి, దానిని ఏదైనా సమస్య ఉంటే పిలిపించి కూర్చొని లోకల్ సమస్యని పరిష్కారం చేసి ఏమి అభివృద్ధి కార్యక్రమం చేయాలి. ఎందుకంటే ఈరోజు భారతీయ జనతా పార్టీకు మైనార్టీలకు మేము ఇంత సంక్షేమ కార్యక్రమం ఇస్తాం. మా దాంట్లో ఒకటే నిదానం, సబ్కే సాథ్ సబ్కే వికాస్ అన్నప్పుడు ఆ ఒక దృష్టిలో ఆలయంలో మైనార్టీలు గణనీయ సంఖ్యలో ఉన్నారు కనుక వాళ్ళ యొక్క చదువు కోసం, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఇవన్నీ కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళు ఎవరైతే మహిళలు ఈ ఫస్ట్ ఇయర్ 9th క్లాస్ 10th క్లాస్ చదువుతున్నారో వాళ్ళు కూడా ఈ స్కాలర్షిప్లు కూడా ఇస్తున్నారు. ఆ స్కీమ్ కూడా ఇస్తున్నారు. తర్వాత ఇంకొక స్కీమ్ ఏముందంటే పరదేశీ స్కీమ్ అంటే ఫారిన్లో చదువుకునే వాళ్ళ పిల్లలకి అవార్డులు ఎవరైనా చదువుకొని పోవాలంటే కూడా వాళ్ళకి 20 లక్షల రూపాయలు చదువుకోవడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేయవలసి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన చేసుకోవాలి. ఇది కేవలం మైనార్టీలు మభ్య పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు మైనార్టీలకు నేను డిమాండ్ చేస్తున్నా, ఈ యొక్క ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తున్నా, మీకు నిజమైన ప్రేమ మైనార్టీలపైన ఉంటే తప్పకుండా ఈ స్కీమ్స్ అంతా తీసుకువచ్చి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్ని వెంటనే మీరు దాన్ని రివ్యూ చేసి ప్రారంభం తీసుకురావాల్సిందిగా నేను మనవి చేసుకుంటున్నాను. మేము ఎందుకంటే మేము మైనార్టీలు ఎస్సీలు బీసీలు అనే క్వశ్చనే కాదు, వాళ్ళ సంక్షేమం కోసం ఇచ్చిన డబ్బులు ఏ కమ్యూనిటీకి అయితే సంక్షేమం ఇస్తున్నామో ఆ కమ్యూనిటీని ఉపయోగించుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉండే ప్రభుత్వానికి ఉంటుంది. అలాంటి ప్రభుత్వం విస్మరించి కేవలం వాళ్ళు ఒక మేము మైనార్టీలకు మేము సపోర్ట్ చేస్తున్నాం ఆ ఓటు బ్యాంకింగ్ రాజకీయాలు తప్ప నిజంగా వాళ్ళ చిత్తశుద్ధి ఉంటే ఈ కార్యక్రమాలన్నీ చేయాలని చెప్పి నా యొక్క డిమాండ్.